మీకు ఒక గెస్ట్ హౌస్ లాగా ఉందనుకుంటా కదా, ముందు మీ పెద్దనాన్నగారు మీరు ఒకటే ఇంట్లోనే ఉంటాం, రెండు ఇల్లు ఏం లేవు, రెండు ఇల్లు లేవు, ఒకటే ఇంట్లోనే ఉంటారు కదా. ముచ్చుమరికి అంటే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంట్ పరిధిలోది కాబట్టి మాండ్రా శివానందరెడ్డి గారు అక్కడికి మీ పెద్దనాన్నగారు ఆయన్ని ఆహ్వానించారు. మాండ్రా శివానందరెడ్డి గారిని అక్కడ పర్యటనలో భాగంగా వచ్చింది, అక్కడ ఆహ్వానించారు. మాండ్రా శివానందరెడ్డి గారు అక్కడికి వస్తున్నట్టు తెలుసుకున్న మీరు, కావాలనే నన్ను డ్యామేజ్ చేయడానికే శివానందరెడ్డి ఇక్కడ పిలుస్తున్నా, వస్తే తలలు లేస్తాయి అంటూ మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటుంటారు. మరి మారిన బైరెడ్డి సిద్ధార్థ గారు అంత గట్టిగా తలలు లేస్తాయి అని అంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చారు? 30-40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మా పెద్ద మా కుటుంబ రాజకీయ జీవితంలో మా ముచ్చుమారికి వచ్చి ఓటు అడిగిన వాడు లేడు, మా ముచ్చుమారికి వచ్చి మీటింగ్ పెట్టిన వాడు లేడు. అటువంటిది నా ఊర్లో వచ్చి నన్ను విమర్శించుకుంటా, నన్ను తిట్టుకుంటా బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడ్చాలని అర్థం కాలేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు, కానీ శివానందరెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మీ రాజ్యమా ముచ్చుమారు అంటే? మా రాజ్యమే. ఎవరు రాకూడదా? అందరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావద్దని చెప్పలేదు కదా, మేము రావద్దని మరి ఇంత ఎవరు వచ్చి ఓటు అడగలేదు, ఎవరు చేయలేకపోయారు, అది ఎలా అంటే ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మా పైన ఉండే ప్రేమ అంతుంది, మా పైన ఉండే అభిమానం అంతుంది. ఉండొచ్చు, ఇప్పుడు మారచ్చు, ఆయన ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి? ఇంతవరకు ఎవరు రాలేదు, ఓటు అడుగుతాడన్న ఓటు శివానందరెడ్డి వచ్చి అడగడం వేరు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు. రెండోది అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు, నా ఇంటికి వచ్చి అడగడం కాదు, నా ఇంట్లో మకాం వేయడం కాదు. ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం తిని మీకన్నా ముందు నుంచి తింటున్నా మీ పెద్దనాన్న కూడా ఉంటుంది కదా, మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలా? నువ్వు రొంచేపు ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచేపు ఉంటే లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు, 30 ఏళ్ళు కొట్టుకునేప్పుడు, తన్నుకునేప్పుడు, చంపుకునేప్పుడు, కేసులు పెట్టుకునేప్పుడు, వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానర్ కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమను అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా? లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికిమాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం చర్చకు? ఎక్కడ కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఎవరు లేడన్న, ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు, వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు, కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. ఏ రకంగా చెప్తావు నువ్వు? తలకాయలు లేస్తాయి? నేను అట్ట పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా? మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా. రాజకీయం అనేది ఒక విలువలతో కూడినట్లు చేయాలి. శివానంద రెడ్డి గారిని రానివ్వకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదంటారు ఆ రోజు? ఎవరు రావు, నా ఇంటికి రాకూడదు అని చెప్పిన, నా ఇంటికి రాకూడదు అని చెప్పిన. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. అన్నా బాధ ఉంటుంది అన్న, మా తాత పైన కేసు పెట్టినాడు, మా పెదనాయన పైన కేసు పెట్టినాడు, నా పైన కేసు పెట్టినాడు. మీ పెదనానికే లేని బాధ మీకెందుకు? పూర్తిగా చెప్తాదన్న, మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి కాకముందు నేనేం చెప్తాను సమాధానం. ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు, గత 5 సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే, ఒక బిల్డింగ్ రానిలే, ఒక లస్కర్ పోస్టు వేయించుకుందామంటే మా గ్రామస్తుల్లో మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లో అడ్డగించినాడు, మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే? నేను అడ్డుకోకుండా ప్రజలైనా అడ్డుకుంటారు కదా. ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు తెస్తే ఫుట్బాల్ ఆడతాము, క్రికెట్ ఆడతామని మేము చెప్పలే. అంటే గతంలో ఉన్న కోపము అవన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు సహనం మాత్రమే ఉంది బైరెడ్డి సిద్ధార్థ గారిలో? చాలా సహనం ఉంది. ఒకసారి టీజీ వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళారు మీరు, అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఊరికే కొరగడానికి ఊరికే మీ దగ్గరకు వస్తే ఆ కుక్కపిల్ల సంపినొద్దని అనేసి దాని మీద కూడా విసుగుపడ్డారు. అంటే సహనం తెచ్చుకున్న టీజీ, సహనం తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ ఆ కుక్కపిల్ల మొరుగుతుంటే కూడా సహించలేకపోయారు. అంటే సహనం ఎంతవరకు ఉంటుంది? ఇవ్వరు టీజీ వెంకటేష్ గారు చెప్పినారా మీకు ఇది? అంటే మీడియా కదా నాకు తెలుస్తుంటాయి అన్నమాట. వాయినే పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్పినారు మీరు. ఏదైనా కూడా మీడియా కదా వచ్చేటప్పుడు తెలుసుకుంటాను కదా. అన్ని ఊరికి గాలి మాటలు అన్నాయి యాడికి, ఇవన్నీ అంతేనంటారు. అంటే గాలికి ఆ గాలి ఇలా నా చెవులోకి వచ్చింది అన్నమాట.
ఆయన ఇంటికి పోయినప్పుడు ఏదో టీడీపీ పార్టీ విషయంలో పోయినా ఒకటేసారి కలిసిన నా జీవితంలో, అదే ఫస్ట్ అదే లాస్ట్ అంతే. ఒక్కసారి అంటే పార్టీలో చేరాలని ఏ రోజు అనుకోలేదు, కానీ పార్టీ విషయాల్లో అప్పుడు టీజీ వెంకటేశ్వర గారు కలిశారు, నారా లోకేష్ బాబుతో కూడా కలిశారు, కానీ పార్టీలో చేరాలనుకో, పార్టీలో చేరే విషయం పైనే కలిసిన ఇద్దరిని కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విమర్శలు చేసిన మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఆ పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు మీరు అసలుకి? ఎప్పుడు చేరాలని అనుకున్నాను నేను? 2 ఇయర్స్ బ్యాక్ మా క్యాడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసినారో వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి. వాళ్ళు అప్పటికి కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు, 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసినారు. గౌరవ్ ఫ్యామిలీ అంటే ఈ పక్క కాంగ్రెస్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే ఈ పక్క టీడీపీ. వాళ్ళ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాలని చెప్పి నేను పోయి కలిసినా తప్ప, నాకు పదవి కావాలనో కిరీటం పోయాలనో చంద్రబాబు నాయుడు అవినీతిని నేను సమర్థించాలనో నేను పోయి కలిసలే. ఆ తర్వాత ఒక సంవత్సరం రోజులు ఖాళీ ఉన్న తర్వాత ఏది మంచి ఏది చెడు, ఏది కరెక్ట్ పార్టీ ఏది తప్పు పార్టీ, ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడుతున్నారో అని అన్నీ గమనించుకొని ఆలోచించుకొని కార్యకర్తలతో చర్చించి నేను పోయి వైఎస్ఆర్సీపీలో చేరినా తప్ప, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను సమర్థించింది ఏ రోజు కూడా లేదు. మేము నారా లోకేష్ను కలిసి కూడా నేను చెప్పిన మాట ఇదే, మీరు తప్పు చేస్తున్నారని నేను చెప్పినా తప్ప నన్ను పార్టీలో చేర్చుకొని నేను చెప్పలే. సిద్ధార్థ ఇన్ని విషయాలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, సిద్ధార్థ నీ వయసు 23 సంవత్సరాలు కదా అంటే 6 నెలలు సబ్జెక్టులు వేసే ఎవడైనా మాట్లాడతావు, నువ్వు కూడా మాట్లాడతావు అని చెప్పినా నేను. ఏం సబ్జెక్టులు వేసి అంత పరిణితి చెందుతారా? జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోకూడదు, పరిస్థితి బాగాలేక జైలుకు పోకూడదు. ఆ 2 చోట్లకు పోయి వచ్చినాక ఇంకా ఎక్కడివైనా వేస్టే. ఎందుకు అలా? అంతే జీవితాన్ని నేర్పిస్తాయి ఆ 2. హాస్పిటల్లో ఏం నేర్పుతుంది, జైల్లో ఏం నేర్పుతుంది? హాస్పిటల్ సావును చూపిస్తుంది, జైలు జీవితాన్ని చూపిస్తుంది. ఇక్కడ చావు చూపిస్తుంది, జైలు జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని? కష్టాలను చూపిస్తుంది, బాధలు చూపిస్తుంది. తప్పు చేసినాడు మాత్రమే ఉన్నాడు జైల్లో, ఏ తప్పు చేయకుండా అమాయకులు కూడా వచ్చింటారు, అటువంటి వాళ్ళు పడే బాధ ఎటుంటుంది? మీకు ఎలాంటి జీవితాన్ని నేర్పించి? ఒక పిల్లోడిని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకునింటారు, అటువంటి పిల్లోడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చింటాడు. జైలుకు వస్తేనే అక్కడ పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి, రే నువ్వు పోయి బాత్రూంలో అడుగుపోరా అంటాడు. ఆ ఒక్క మాట ఆ పిల్లోడిని ఎంత బాధ పెడుతుందో మీకు తెలుసా? మీరు అడిగారు బాత్రూంలో? నేను చూసిన ఆ సంఘటన అని చెప్తున్నా. ఓకే, మీరు మాట్లాడే మాట చాలా సులభమైనది బాత్రూంలో అడిగినారా అనేది, కానీ ఆ అడిగే ముందర ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకంటే ఒక ప్రశ్న అడగడం చాలా సులభం, కానీ దాని వెనక పక్కన 100ల మంది చూస్తుంటారు. అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొన్ని 100ల సంఘటనలు ఈ సమాజాన్ని బాధ పెడతాయి. మాకెవడు సపోర్ట్ చేయలే, ఒంటరిగానే ఎదిగినాం, ఒంటరిగానే పోరాడినాం, ఈరోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నా నేను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.